తలలు వంచి అందరూ ప్రార్థనలో ఉండండి. మహోన్నతుడా, నిన్ను స్తుతించుట మంచిది. సర్వోన్నతుడా, నిన్ను కీర్తించుట మంచిది. ప్రతి ఉదయం ప్రతి రాత్రి నీ కృపా విశ్వాసం నీవు దీవించి ఆశీర్వదించి రానై ఉన్నటువంటి విశ్వాసులందరినీ సమయానికి ఇక్కడ నడిపించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నామాన్ని స్తుతిస్తున్నాం. హల్లెలూయా. మన యేసు బెత్లెహేములో చిన్న పశులా పాకలో పుట్టి, మన యేసు బెత్లెహేములో చిన్న పశులా పాకలో పుట్టి, పాకలో పుట్టే పాకలో పుట్టే పాకలో పుట్టే పాకలో పుట్టే మన యేసు బెత్లెహేములో చిన్న పశులా పాకలో పుట్టే, మన యేసు బెత్లెహేములో చిన్న పశులా పాకలో పుట్టే పాకలో పుట్టే పాకలో పుట్టే మన యేసు బెత్లెహేములో చిన్న పశులా పాకలో పుట్టే, మన ద్వారా యేసు నొద్దకు వచ్చి ఉంటిరి, జ్ఞానులంతా చుక్క ద్వారా యేసు నొద్దకు వచ్చి ఉంటిరి, వచ్చి ఉంటిరి కనుకలిచిరి, వచ్చి ఉంటిరి కనుకలిచిరి మన యేసు బెత్లెహేములో చిన్న పశులా పాకలో పుట్టే, మన యేసు బెత్లెహేములో చిన్న పశులా పాకలో పుట్టే, పాకలో పుట్టే పాకలో పుట్టే పాకలో పుట్టే పాకలో పుట్టే మన యేసు బెత్లెహేములో చిన్న పశులా పాకలో పుట్టే, మన అంతా ద్వారా యేసు నొద్దకు వచ్చి ఉంటిరి, కొల్లలంతా దూత ద్వారా యేసు నొద్దకు వచ్చి ఉంటిరి, వచ్చి ఉంటిరి నమస్కరించిరి, వచ్చి ఉంటిరి నమస్కరించిరి మన యేసు బెత్లెహేములో చిన్న పశులా పాకలో పుట్టే, మన యేసు బెత్లెహేములో చిన్న పశులా పాకలో పుట్టే, పాకలో పుట్టే పాకలో పుట్టే పాకలో పుట్టే పాకలో పుట్టే మన యేసు బెత్లెహేములో చిన్న పశులా పాకలో పుట్టే, మన యేసు బెత్లెహేములో చిన్న పశులా పాకలో పుట్టే, పాకలో పుట్టే పాకలో పుట్టే పాకలో పుట్టే పాకలో పుట్టే యేసే జన్మించేరా తమ్ముడా దేవుడవా తారించేరా, యేసే జన్మించేరా తమ్ముడా దేవుడవా తారించేరా, ఓరి తమ్ముడా తమ్ముడా ఒరే ఒరే తమ్ముడా తమ్ముడా ఓరి తమ్ముడా తమ్ముడా యేసే జన్మించేరా తమ్ముడా దేవుడవా తారించేరా, యేసే జన్మించేరా తమ్ముడా దేవుడవా తారించేరా, ఓరి తమ్ముడా
తమ్ముడా ఒరే ఒరే తమ్ముడా ఒరే ఒరే తమ్ముడా ఓరి తమ్ముడా ఓరి తమ్ముడా యేసే జన్మించేరా తమ్ముడా దేవుడా తారించేరా యేసే బెత్లహేము గ్రామమందు బెత్లహేము గ్రామమందు బెత్లహేము గ్రామమందు బెత్లహేము గ్రామమందు బీద కన్య గర్భమందు బీద కన్య గర్భమందు బీద కన్య గర్భమందు బీద కన్య గర్భమందు నాదుడు జన్మించనయ్య మేలుగా మనకందరికి బాలుడు జన్మించనయ్య మేలుగా మనకందరికి యేసే జన్మించేదా తమ్ముడా దేవుడవ తారించేదా తమ్ముడా ఒరే ఒరే తమ్ముడా ఒరే ఒరే తమ్ముడా ఓరి తమ్ముడా ఓరి తమ్ముడా యేసే జన్మించేరా తమ్ముడా దేవుడవ తారించేరా జన్మించేరా తమ్ముడా దేవుడవ తారించేరా పెద్ద పెద్ద రాజులంతా రాజులంతా పెద్ద పెద్ద రాజులంతా పెద్ద పెద్ద రాజులంతా నిద్దురాలు పోవంగా పోవంగా పెద్ద పెద్ద రాజులంతా పెద్ద రాజులంతా నిద్దురాలు పోవంగా నిద్దురాలు పోవంగా అర్ధరాత్రి వేళ మనకు ముద్దుగా జన్మించనయ్యా అర్ధరాత్రి వేళ మనకు ముద్దుగా జన్మించనయ్యా యేసే జన్మించేరా తమ్ముడా దేవుడవ తారించేరా ఓరి తమ్ముడా ఓరి తమ్ముడా ఒరే ఒరే తమ్ముడా ఒరే ఒరే తమ్ముడా ఓరి తమ్ముడా ఓరి తమ్ముడా ఓరి తమ్ముడా ఓరి తమ్ముడా ఒరే ఒరే తమ్ముడా ఓరి తమ్ముడా ఓరి తమ్ముడా ఓ చెల్లెమ్మ ఓ ఓ చెల్లెమ్మ ఓ ఓ చెల్లెమ్మ ఓ చెల్లెమ్మ యేసే జన్మించేరా తమ్ముడా దేవుడవ తారించేరా యేసే జన్మించేరా తమ్ముడా దేవుడవ తారించేరా ఓ అక్కమ్మ ఓ అక్కమ్మ ఓ ఓ అత్తమ్మ చెల్లమ్మా చెల్లమ్మా ఓ చెల్లమ్మా యేసే జన్మించేని చెల్లమ్మా దేవుడవ తారించేని చెల్లమ్మా జన్మించేని చెల్లమ్మా దేవుడవ తారించేరా ఓ చెల్లమ్మా ఓ చెల్లమ్మా ఓ చెల్లమ్మా యేసే జన్మించేని అత్తమ్మా యేసే జన్మించేని స్వామికి 2019 వ సంవత్సరము 22వ తారీఖున సంశగూడ ప్రాంతంలో హౌస్ ఆఫ్ ప్రేయర్ వారి సారథ్యంలో నిర్వహించబడుతున్నటువంటి క్రిస్మస్ సంబరాలు క్రిస్మస్ సెలబ్రేషన్స్ రైట్ రెవరెండ్ బిషప్ అయ్య గారు కనక ప్రసాద్ అయ్య గారు మెదక్ చర్చ్ బిషప్గా పనిచేసి రిటైర్ అయినటువంటి వారు ఈ సంఘాన్ని నడిపిస్తూ అనేక మందికి సువార్తను అందిస్తూ తన యవన ప్రాయములో సేవను ఆరంభించినప్పుడు ఎట్టి ప్రయాసము కలిగి ఉన్నారో
అతి ప్రయాసమును మరలా ఆయన జీవితంలో రిటైర్ అయిన తర్వాత కూడా అలాగున ఆది నుంచి సేవను ఆరంభిస్తూ అన్యులైన బిడల కొరకు, దేవనామము ఎరగని బిడల కొరకు ఎంతో భారము కలిగి సేవను చేయిస్తూ ఉంటుండగా ఎందరో రక్షించబడి పాప విమోచన కొరకు ప్రభు సన్నిధిలో సాగిలపడి ఈ హౌస్ ఆఫ్ ప్రేయర్లో దేవుని నామాన్ని గుర్తించారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఇక్కడ నిర్వహించబడుతున్నటువంటి క్రిస్మస్ ఆరాధనలో ఏకీభవించాలని, మనుషుల రక్షణార్థమై మనుషుల పాప విమోచన కొరకై పరమును విడిచి భూమికి దిగి వచ్చిన దేవాది దేవుని మొక్కుటకు, దేవాది దేవుని గణపరచుటకు, దేవాది దేవుని స్తుతించుటకు, దేవాది దేవుని ఆరాధించుటకు ఏర్పాటు చేయబడ్డ ఈ కూడిక స్థలములో మీరును ఏకీభవించాలని మనఃపూర్వకముగా ఆహ్వానిస్తున్నాం. దేవ స్తోత్ర గానములపై దివ్య స్థలములో, దేవ మారుగా నములు దేశ స్థలములో, దేవలోక పావనులను దీన నరులను పోవా చూడా భువి దివి క్రిస్మస్, పోవా చూడా భువి దివి క్రిస్మస్. దేవ స్తోత్ర గానములపై పుణ్య స్థలములో, దేవ మారుగా నములు దేశ స్థలములో, దేవలోక పావనులను దీన నరులను పోవా చూడా భువి దివి క్రిస్మస్, పోవా చూడా భువి దివి క్రిస్మస్. పౌవకిచ్చినట్టి వాక్కు అదిగ తొట్టెలో, పౌవళించి ఉన్న దేవ బాల యేసులో, ఇవ్విధముగ సఫలమాయ ఈ దినంబున నవ్వు మోము నరుని కాబెను, నవ్వు మోము నరుని కాబెను. క్షయమగు చుక్క ఒకటి యాకోబులో, లక్షణముగ బుద్ధ వలయును రాత్రిపై, రక్షణార్థులే సదా నిరీక్షించడు నాక్షత్రంబగు రక్షకుడు దించెన్, నాక్షత్రంబగు రక్షకుడు దించెన్. క్రీస్తు నిల్పవలెను తనదు జన్మ నిజ చరిత్రను, అల్పులందు సైతం అల్పమైన యుళ్ళలో సల్పారాక్ష స్థాపకుడై వచ్చే, సల్పారాక్ష స్థాపకుడై వచ్చే. దేవ స్తోత్ర గానములపై దివ్య స్థలములో, దేవ మారుగా నములు దేశ స్థలములో, దేవలోక సావనులను దీన నరులను బోవా జోడా భువి దివి క్రిస్మస్, బోవా జోడా భువి దివి క్రిస్మస్. క్రిస్మస్ ఉండు గాన కీర్తులౌ, జగతి ఎందు క్రిస్మస్ ఉండు స్తవము కలుగుతా, యుగ యుగముల వరకు త్రైకుడందు ప్రణతులు సగసుగా పరిగెడు సోజ్య గీతములు, సగసుగా పరిగెడు సోజ్య గీతములు. దేవ స్తోత్ర గానములపై దివ్య స్థలములు, దేవ మారుగా నములు దేశ స్థలములో, దేవలోక పావనులను దీన నరులను బోవా జోడా భువి దివి క్రిస్మస్,
పోవా జోడా మోయిని వి క్రిస్మస్ బోలో స్మరాజ్ కు జై బోలో క్రిస్మస్ బాలునికి జై బోలో మరియమ్మ బాలునికి జై ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం ఇది లోక కళ్యాణం ఏరి పుణ్యదినం ఏరి పుణ్యదినం ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం పశువుల పాకలో పాపిల పాలిట రక్షకుడు నవ్వెను తల్లి కౌగిటిలో రాజుల నేలేరాజు వెలసే పశువుల పాకలో పాపుల పాలిట రక్షకుడు నవ్వెను తల్లి కౌగిలిలో భయము లేదు మన కిలలో జయము జయము జయమౌ భయము లేదు మన కిలలో జయము జయము మనతిలో ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం ఇది లోక కళ్యాణం మేరి పుణ్యదినం
మేరి పుణ్య దినం ఇది శుభోదయం మేరి జన్మదినం దేవుని నామానికి మహిమ కలుగును గాక హల్లెలూయా హల్లెలూయా హ్యాపీ క్రిస్మస్ నీకు చుక్క పెట్టే మేరమ్మ ఓ మరియమ్మ తూర్పు దిక్కు చుక్క పెట్టే మేరమ్మ ఓ మరియమ్మ చుక్కను చూచి మేము వచ్చినాము వేదములను తెరిచినారు వారు వెతికినారు చుక్కను చూచి మేము వచ్చినాము
దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. యేసయ్య పుట్టెను నేడు, తార వెలిసింది చూడు, సందడి చేద్దాము నేడు, ఊరంతా పండుగ చూడు. యేసయ్య పుట్టెను నేడు, తార వెలిసింది చూడు, సందడి చేద్దాము నేడు, ఊరంతా పండుగ చూడు. యేసయ్య పుట్టెను నేడు, తార వెలిసింది చూడు, సందడి చేద్దాము నేడు, ఊరంతా పండుగ చూడు. నేడే పండుగ క్రిస్మస్ పండుగ, సర్వలోకానికే నిజమైన పండుగ. నేడే పండుగ క్రిస్మస్ పండుగ, సర్వలోకానికే నిజమైన పండుగ. యేసయ్య పుట్టెను నేడు, తార వెలసింది చూడు, సందడి చేద్దాము నేడు, ఊరంతా పండుగ చూడు. యేసయ్య పుట్టెను నేడు, తార వెలసింది చూడు, సందడి చేద్దాము నేడు, ఊరంతా పండుగ చూడు. నేడే పండుగ క్రిస్మస్ పండుగ, సర్వలోకానికే నిజమైన పండుగ. నేడే పండుగ క్రిస్మస్ పండుగ, సర్వలోకానికే నిజమైన పండుగ. తెల్పెను గొల్లలకు శుభవార్త, గొర్రెలన్నిటినీ విడచి పరుగెడిరి. దూత తెల్పెను గొల్లలకు శుభవార్త, గొర్రెలన్నిటినీ విడచి పరుగెడిరి. నేడే మనకు రక్షణ వార్త, యేసుని చేరి ప్రణతించెదను. నేడే మనకు రక్షణ వార్త, యేసునిచే ప్రతించెదను. నేడే పండుగ క్రిస్మస్ పండుగ, సర్వలోకానికే నిజమైన పండుగ. నేడే పండుగ నిజమైన పండుగ, సర్వలోకానికే నిజమైన పండుగ. యేసయ్య పుట్టెను నేడు, తార వెలసింది చూడు, సందడి చేద్దాము నేడు, ఊరంతా పండుగ చూడు. యేసయ్య పుట్టెను నేడు, తార వెలసింది చూడు, సందడి చేద్దాము నేడు, ఊరంతా పండుగ చూడు. నేడే పండుగ నిజమైన పండుగ, నిజానికే నిజమైన పండుగ. నేడే పండుగ క్రిస్మస్ పండుగ, సర్వలోకానికే నిజమైన పండుగ. నేడే పండుగ క్రిస్మస్ పండుగ, సర్వలోకానికే నిజమైన పండుగ. నేడే పండుగ క్రిస్మస్ పండుగ, సర్వలోకానికే నిజమైన పండుగ.
సీతాకోక చిలుకలకు రంగులెవరు దిత్తిరో, వింగినెగురు పక్షులకు సొగసులెవరు దిద్దిరో, వివిధ వర్ణ పుష్పాలకు పరిమళమెవనొసగిరో, నీట నీదు జలచరముల జన్మమెవరు నొసగిరో. అతడే ఈ సకల జగతి సృష్టికర్త, ఆ ప్రభువే మానవాళి మోక్ష ప్రదాత. అతడే ఈ సకల జగతి సృష్టికర్త, ఆ ప్రభువే మానవాళి మోక్ష ప్రదాత. సీతాకోక చిలుకలకు రంగులెవరు దిద్దిరో, వింగినెగురు పక్షులకు సొగసులెవరు దిద్దిరో, వివిధ వర్ణ పుష్పాల పరిమళమెవనొసగిరో, నీట నీదు జలచరము జన్మమెవరు నొసగిరో. అతడి ఈ సకల జగత్ సృష్టికర్త, ఆ ప్రభువే మానవాళి మోక్ష ప్రదాత. అతడి ఈ సకల జగతి సృష్టికర్త, ఆ ప్రభువే మానవాళి మోక్ష ప్రదాత. మట్టి తీసి మనిషిని చేసిన జ్ఞానమూది జ్ఞానం, మట్టిని తీసి మనిషిని చేసి ప్రాణం బూదిన జీవదాత, నరుని ప్రక్కటెముక తీసి నారిని చేసి, నరుణ ప్రక్కటెముక తీసి నారిని చేసి, ఒంటరితనమును బాపి జంట కూర్చినాడు, ఒంటరితనమును బాపి జంట కూర్చినాడు. అతడే ఈ సకల జగతి సృష్టికర్త, ఆ ప్రభువే మానవాళి మోక్ష ప్రదాత. అతడే ఈ సకల జగతి సృష్టికర్త, ఆ ప్రభువే మానవాళి మోక్ష ప్రదాత. సీతాకోక చిలుకలకు రంగులెవరు వచ్చిరో, నింగినెగురు పక్షులకు రెక్కలెవరు నొసగిరో, వివిధ వర్ణ పుష్పాలకు పరిమళమెవనొసగిరో, నీట నీదు జలచరము జన్మమెవరు నొసగిరో. అతడే ఈ సకల జగతి సృష్టికర్త, ఆ ప్రభువే మానవాళి మోక్ష ప్రదాత. అతడే ఈ సకల జగతి సృష్టికర్త, ఆ ప్రభువే మానవాళి మోక్ష ప్రదాత. మనిషిని అధికూని చేసి పుష్పించి ఫలించమని దీవెనలసగి, సర్వ సృష్టితో మనిషిని అధికూని చేసి పుష్పించి ఫలించమని దీవెనలసగి, ఏదేను తోటకు అధిపతునిగా చేసి, ఏదేను తోటకు అధిపతినిగా చేసి, పాపమనే నెరుగొనట్టి పవిత్రునిగా చేసిన, పాపమనే నెరుగొనట్టి పవిత్రునిగా చేసిన. అతడే ఈ సకల జగతి సృష్టికర్త, ఆ ప్రభువే మానవాళి మోక్ష ప్రదాత. అతడే ఈ సకల జగతి సృష్టికర్త, ఆ ప్రభువే మానవాళి మోక్ష ప్రదాత. సీతాకోక చిలుకలకు రంగులెవరు వచ్చిరో,
ఇంకెనే గురు పక్షులకు ఒక తులెవరు వివిధ వర్ణ పుష్పాలకు పరిమళమెవన సగిరు నీట నీదు జలచరము చందమెవరు నసగిరు అతడికి సకల జగతి సృష్టికర్త ఆ ప్రభువే మానవ మోక్ష ప్రదాత అతడికి సకల జగతి సృష్టికర్త ఆ ప్రభువే మానవ మోక్ష ప్రదాత కోట మధ్యలోనున్న ఒక పరము తప్ప కోట మధ్యలోనున్న ఒక ముఖము తప్ప మిగిలిన ఫలములు తినుట ఆజ్ఞ ఇచ్చినాడు మిగిలిన ఫలములు తినుట ఆజ్ఞ ఇచ్చినాడు అపవాది ప్రేరేపింప మరమట పాటించి అపవాది ప్రేరేపింప మరమట పాటించి మధ్య వృక్ష ఫలములు పాపులైనారు మధ్య వృక్ష ఫలములకి పాపులైనారు ఆజ్ఞాధికారమే వారల నేరం అందువలన కోల్పోయే నిత్య జీవనం ఆజ్ఞాధికారమే వారల నేరం అందువలన కోల్పోయే నిత్య జీవనం ఆ తప్పే తిరిగి మరల చెయ్యాలా తెలిసి తెలిసి ప్రభుని ఆజ్ఞ మీరాలా ఆ తప్పే తిరిగి మరల చేయాలా తిరిగి తిరిగి ఆజ్ఞ మీరాలా ఆలోచించి తీసుకోండి మంచి నిర్ణయం జీవితంలో పొందండి ఘన విజయం ఆలోచించి నమ్ముకోండి యేసుక్రీస్తును జీవితంలో పొందండి ఘన విజయం సీతాకోక చిలుకలకు రంగులెవరు వద్దిరు నింగినెగురు పక్షులకు సొగసులెవరు విద్దిరు వివిధ వర్ణ పుష్పాలకు పరిమళమెవనసగిరు నీట నీదు జలచరం జన్మమెవరు నిదిరు అతడి ఈ సకల జగతి సృష్టికర్త ఆ ప్రభువే మానవాళి మోక్ష ప్రదాత అతడి ఈ సకల జగతి సృష్టికర్త ఆ ప్రభువే మానవాళి మోక్ష ప్రదాత అతడి ఈ సకల జగతి సృష్టికర్త ఆ ప్రభువే మానవాళి మోక్ష ప్రదాత హల్లెలూయా ఒక ముస్లిం సహోదరుడు యేసు నా ప్రభువు నా రక్షకుడిని అంగీకరించి యేసు కొరకు దేవుని పాటలు పాడుతున్న సహోదరుడు కాకినాడ నుంచి వచ్చాడు. ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆయన అన్ని తెలుసుకొని నిజమైన రక్షకుడు నాకు యేసు క్రీస్తు ప్రభుల వారి అని తాను చక్కటి పాటలు పాడినందుకు వారిని అభినందిస్తూ ఉన్నాం. యేసు బుట్టగానే వింత ఇంత యేసు బుట్టగానే వింత ఇంత ఏమి జరిగేరా దూతలెగసి వచ్చేరా తెరా ఏమి జరిగేరా దూతలెగసి వచ్చేరా యేసు బుట్టగానే వింత ఇంత యేసు బుట్టగానే వింత ఇంత ఏమి జరిగేరా దూతలెగసి వచ్చేరా గంతులేసి వచ్చనయ్య నయ్య గంతులేసి వచ్చనయ్య నయ్య గాబ్రియేలు రా దూతలాల గనుడురా గాబ్రియేలు రా దూతలాల గనుడురా యేసు పుట్టగానే వింత ఏమి జరిగేరా దూత లెగసి వచ్చిరి దూత రాక చూడగానే కానీ దూత రాక చూడగానే కానీ భీతి జందిరి వారు ప్రియముత వినిరి వారు ప్రియముత వినిరి యేసు పుట్టగానే వింత ఏమి జరిగేరా దూత లెగసి వచ్చిరి ఏ గంతులేసి వచ్చనయ్య నయ్య గంతులేసి వచ్చనయ్య నయ్య గాబ్రియేలు రా దూత లాల గనుడురా గాబ్రియేలు రా దూత గనుడురా స్వామికి పరిశుద్ధాత్మ దేవునికి
మరియమ్మ కుమారునికి ఎల్లుగవరి మల్లు గనచు, గనచు ఎల్లుగవరి మల్లు గనచు, గనచు వెళ్ళసాగిరి వారు ఉల్లసంబుతో, వెళ్ళసాగిరి వారు ఉల్లసంబుతో గట్టిగా యేసు పుట్టగానే వింత, యేసు పుట్టగానే వింత, ఏమి జరిగే రాదు తలగసి వచ్చిరే, నేడు లోక రక్షకుండు, నేడు లోక రక్షకుండు, నేడు లోక రక్షకుండు, పుట్టినాడు రాయి పుడమి లోపల, పుట్టినాడు రాయి పుడమి లోపల, యేసు పుట్టగానే వింత, యేసు పుట్టగానే వింత, ఏమి జరిగే రాదు తలగసి వచ్చిరే, ఏమి జరిగే రాదు తలగసి వచ్చిరే. స్వామికి పరిశుద్ధాత్మ దేవునికి మరియమ్మ కుమారునికి యేసే జన్మించేరా తమ్ముడా దేవుడవా తారించేరా, యేసే జన్మించేరా తమ్ముడా దేవుడవా తారించేరా, ఓరి తమ్ముడా ఓరి తమ్ముడా, ఒరే ఒరే తమ్ముడా ఒరే ఒరే తమ్ముడా, ఓరి తమ్ముడా ఓరి తమ్ముడా, యేసే జన్మించేరా తమ్ముడా దేవుడవా తారించేరా, ఒరే ఒరే తమ్ముడా అవోరి తమ్ముడా. అరే స్వామికి బెత్లహేము గ్రామమందు, బెత్లహేము గ్రామమందు అందు వీద కన్య గర్భమందు, వీద కన్య గర్భమందు నాథుడు జన్మించిన అయ్య మేలుగ మనకందరికి, యేసే జన్మించేరా తమ్ముడా దేవుడవా తారించేరా, యేసే జన్మించేనే చెల్లమ్మా, యేసే జన్మించేనే చెల్లమ్మా, ఓ చెల్లమ్మా, ఓ చెల్లమ్మా, యేసే జన్మించేనే చెల్లమ్మా దేవుడవా తారించేనే, పెద్ద పెద్ద రాజులంతా, పెద్ద పెద్ద రాజులంతా నిద్దురాలు పోవంగా, పెద్ద పెద్ద రాజులంతా నిద్దురాలు పోవంగా, అర్ధరాత్రి వేళ మనకు ముద్దుగా జన్మించెనమ్మా, యేసే జన్మించేనే చెల్లమ్మా దేవుడవా తారించేనే, అమ్మమ్మా ఓ అత్తమ్మా, ఓ అమ్మమ్మా ఓ ఓ అక్కమ్మా, ఓ చెల్లమ్మా, యేసే జన్మించేనే చెల్లమ్మా దేవుడవా తారించేనే, స్వామికి పరిశుద్ధాత్మ దేవునికి మరియమ్మ కుమారునికి. ఈలోపు ఈ కార్యక్రమాన్ని జరిగించుకొని చుంటుండగా ఐ రిక్వెస్ట్ చార్లెస్ పింటు, చార్లెస్ డానియల్ లూథరన్ చర్చ్ పాస్టర్గా పనిచేస్తున్నారు, వారు ఒకసారి వేదిక మీదకి వచ్చి కార్యక్రమాన్ని ప్రారంభించుకుని ముందుగా
ఈ జరిగిన కార్యక్రమాన్ని కొరకు, జరగబోతున్న కార్యక్రమం కొరకు దేవాది దేవుని మహిమపరచాలని, వారి ప్రార్థన జరిగించాలని వారిని ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన మా యేసయ్య, కృప కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు వందనాలు తెలియచేస్తున్నాం తండ్రి. నీ ఉచితమైన కృపను బట్టి హౌస్ ఆఫ్ ప్రేయర్ జీసస్ తండ్రి 2018 తండ్రి డిసెంబర్ కాలం మొదలుకొని ఈ 2019 డిసెంబర్ కాలం వరకు కూడా తండ్రి సంఘాన్ని, సంఘమున్న విశ్వాసులను మీరెంతగానో మీరు కాపాడి వర్ధిల్లింప చేసి బలపరిచిన యేసయ్య, నీకు స్తోత్రాలు వందనాలు తెలియచేస్తున్నాం. ఆనాడు దూత నాదములు తండ్రి, పరలోక సైన్య సమూహములు సర్వమాలవాళికి ప్రభు లోకరక్షకుడు జన్మించాడు ప్రభు, ఆనాడు స్తుతించిన రీతిగా ప్రభు హౌస్ ఆఫ్ ప్రేయర్ జీసస్ వారు తండ్రి ఇప్పుడు స్తుతించి చూడగా తండ్రి, మీరే సమస్తములో మహిమ ఘనత ప్రభావం మీరు ఆరోపించుకుంటున్నందుకు మీకు స్తోత్రాలు తెలియచేస్తున్నాం. ఆది నుంచి అంతవరకు మీరు ఘనత వహించి నడిపించండి, క్రమముగాను మర్యాదగా జరగడానికి దయచేస్తారని మీరు మా మధ్యలో ఉన్నందుకు నీకు స్తోత్రాలు తెలియచేస్తూ ఏసే పెట్టి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థించిన దైవజనులు చార్లెస్ డానలాయ్ గారికి మరి వందనాలు తెలియచేస్తున్నాం. ఈ సందర్భంగా హెప్సిబా వారి ఏసీఎం యూత్ వారు ఒక చక్కని దేవుని పాట పాడి వినిపిస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నాకు ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి బిషప్ అయ్య గారికి, అమ్మగారికి మా హృదయపూర్వకంగా వందనాలు తెలియచేస్తున్నాము. అందరం స్వరమెత్తి పాడదాం. దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. మందను విడిచి మమ్మను మర్చి అని చరణ పాడుతున్నాం. మమ్మను మరిచి మేమంతా కలిసి వెళ్ళాములే ఆ ఊరిలో ఆ పాటలు స్తుతి గానాలు పాడాములే. మందను విడిచి మమ్మను మరిచి మేమంతా కలిసి వెళ్ళాములే ఆ ఊరిలో ఆ పాటలు స్తుతి గానాలు పాడా. రెండవ చరణముగా బంగారము సాంబ్రాణి బోలమును ఇచ్చిన కానుకలు యొక్క చరణం పాడుకుంటూ దేవుని మహిమపరచు.
మాకు తెలిపింది తారవేల సింది అనింగిలో తెరని మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది ప్రజలకు రాజు పుట్టాడని యుదుల రాజు ఉదయించాడని ప్రజలకు రాజు పుట్టాడని యుదుల రాజు ఉదయించాడని తారవేల సింది అనింగిలో తెరని మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది తారవేల సింది అనింగిలో తెరని మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. చక్కని పాట తారవెలసింది అంటూ క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని అత్యద్భుతంగా పాట పాడి వినిపించిన ఏసీఎం యూత్ సహోదరి ఎఫ్సిబా టీంకి మా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. హౌస్ ఆఫ్ ప్రేయర్ తరఫున మీకు శుభాలు. అలాగే ఈ సందర్భంగా పర్ల్ సిటీ నుంచి మరి దేవుని భారమును యవన కాలమందు తీసుకుని యవన బిడలైన వారు దేవుని సువార్తను కొనసాగిస్తూ చిన్న బిడలైన వారిని క్రీస్తులో నడిపించుట కొరకు క్రీస్తు గురించి అవగాహన కలిగించుట కొరకు మరి పర్ల్ సిటీ నుంచి యంగ్ టీమ్ మా మధ్యకు వచ్చారు. ఐ రిక్వెస్ట్ the young team to come on to the dais and lead the event shamuto aanandamuto devanni ganaparchi mayuparcheetuvanti panduga chapatlu kottamante silent claps chestunnaru andaru gattiga kottalu rendu chethulato gattiga birindu chethulu pai ketti hallelujah hallelujah. Hello everyone, can you all just wave your hands for me? So memandaram హోప్ అన్లిమిటెడ్ చర్చ్ నుంచి వచ్చాము మీతోని క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుందామని, లవ్ ఆఫ్ గాడ్ ఆ సంతోషాన్ని అందరితో పంచుకుందామని వచ్చినాం. ఓకేనా? అందరు ఎంజాయ్ చేస్తారా? మీరు మెల్లగా చెప్తున్నారు ఎంజాయ్ చేస్తామని. ఓకే, సో మనం కొన్ని క్యారల్ సాంగ్స్ పాడుకుందాము, ఆ తర్వాత మనకు డాన్స్ ఉన్నాయి, ఆ తర్వాత మీకు చాక్లెట్స్ తెచ్చినాం, గిఫ్ట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అవునా? ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్తూ ఉంటాడు. సో బ్రో అయితే ఆయన ఏ అంటే ఊరికి కొత్త, యాక్చువల్గా కొత్త ఊరికి కొత్త అయితే అంత చూస్తూ ఉంటాడు ఏంటి అంటే ఎట్లుంటుంది ఇక్కడ అయితే ఆహా ఇదేంటి అదేంటి అని అయితే. కానీ ఆ ఊర్లో దొంగలు ఎక్కువ ఉంటారు యాక్చువల్గా. అయితే ఆయన కొంచెం జాగ్రత్తగా ఉంటాడు, ఎందుకైనా మంచిది మనం జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మళ్ళీ నా డబ్బులు ఎవరైనా తీసుకెళ్తూ ఉంటాడు. సో ఒక ఆయన దూరం నుంచి ఆయన చూస్తూ ఉంటాడు, అరే ఏంటబ్బా ఇంత దగ్గర పెద్ద బ్యాగ్ ఉంది,
మనకేమైనా పైసలు దొరుకుతాయా అని చూస్తూ ఉంటాడు. అయితే మెల్లగా ఆయన దగ్గరికి అంటే అటాక్ చేయడానికి చూస్తాడు. ఏంటో ఫస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు, ఏంటి హాయ్ ఏంటి బాగున్నారా అని అన్నీ బాగా మాట్లాడతాడు. సో మెల్లగా మీరే చూడండి ఏం చేస్తాడు. సో అట్లా కొట్టేసి ఆయన అక్కడే బాధతో ఆయన పడిపోయి ఉంటాడు. అక్కడ కింద పడిపోయి హెల్ప్ కావాలి, నాకు హెల్ప్ చేయండి అని అంటూ ఉంటాడు. సో అట్లా అని కింద కూర్చుంటాడు. ఆయన కూర్చొని నా మనీ బాయ్ ఏంటి నా అన్ని నా పైసలు దొంగతనం చేసుకొని వెళ్ళిపోయారు, నేను ఊరికే కొత్తగా వచ్చాను అని. సో అయితే కొంచెంసేపు అక్కడ కూర్చొని బాధపడుతూ ఉంటే ఇద్దరు కుర్రోళ్ళు వెళ్తూ ఉంటారు. సో వాళ్ళు వెళ్ళి నా దగ్గర మనీ ఉన్నాయి అది ఉన్నాయి అన్నీ అంటారు, కానీ హెల్ప్ అని అడుగుతూ ఉంటాడు. ఆయన నాకు హెల్ప్ చేయండి అంటే ఆయన అంటాడు నేనెందుకు హెల్ప్ చేయాలా మీకు అని వెళ్ళిపోతూ ఉంటారు. సో మళ్ళీ ఇంకొంచసేపు తర్వాత అయితే ఇంకో ఆయన ఏమో బిజీగా ఫోన్ పట్టుకొని అట్లానే బ్రో హెల్ప్ చేయ బ్రో ప్లీజ్ హెల్ప్ చేయండి బ్రో అన్న కూడా వెళ్ళిపోతూ ఉంటాడు. సో అట్లా బాధపడుతూ ఉంటాడు ఆయన ఎవ్వరు పట్టించుకోవట్లేదని. అప్పుడే ఒక మనిషి చాలా సింపుల్గా కనిపిస్తూ ఉంటాడు, వెళ్తూ ఉంటాడు, చూస్తాడు ఏమైంది ఎందుకు ఇట్లా బాధపడుతుండని చెప్పి అడుగుతాడు. ఆయనని పక్కకు లేపుతాడు, అడుగుతాడు ఏమైంది. అప్పుడు ఆయన చెప్తాడు ఇట్లా దొంగలు కొట్టేసి వెళ్ళిపోయారు, నన్ను దెబ్బ తగిలిందని. సో అప్పుడు నేను తీసుకొని వెళ్తాను నేను హాస్పిటల్కి, ఏం బాధ లేదని చెప్పి తీసుకొని వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. సో స్కిట్ ఎట్లా ఉంది, ఏమర్థమైంది? సరే నేను ఇంతమంది కూర్చున్నారు కదా మీరు, నేను ర్యాండమ్గా వచ్చి అడుగుతా, ఒకరు ఆన్సర్ ఒకరు చెప్పొద్దు, ఓకేనా? మీకు ఏం అర్థమైంది చెప్పాలి. ఫస్ట్ పర్సన్ ఏం చేసిండు, సెకండ్ పర్సన్ ఏం చేసిండు, థర్డ్ పర్సన్ ఏం చేసిండు, రానా చెప్తారు ఆన్సర్స్. బాగా ఎక్సైట్మెంట్గా ఉన్నారు ఫస్ట్ రోజు మొత్తం ఆన్సర్స్ కోసం. సరే నిన్ను అడుగుతాను, ఏమర్థమైంది నీకు? అప్పుడు ఒక అతన్ని అబ్జర్వ్ చేసి ఆ బ్యాగ్ దొంగలించాలనుకుంటాడు, అతన్ని కొట్టి బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతాడు. అప్పుడు ఇద్దరు అన్నవాళ్ళు వచ్చి అతన్ని హెల్ప్ చేయకుండా అలానే పట్టించుకోకుండా వెళ్ళిపోతారు. అప్పుడు ఒక దేవుడు బిడ్డ వచ్చి అతన్ని లేపి హాస్పిటల్ తీసుకెళ్ళి హెల్ప్ చేయాలి. ఈ సమయంలో పోల్ సిటీ నుంచి యవన బిడ్డలు చిన్నపిల్లలు దేవుని వెళ్ళి దేవుని సేవ చేస్తూ వాళ్ళకి దేవుని యొక్క విలువ దేవుని ప్రేమను గూర్చి విధానంగా వారు అనేకమైనటువంటి స్కిట్స్ పాటలు పాడి చేస్తున్నారు. ఈ సందర్భంలో వారి కార్యక్రమాన్ని వారు ముగించుకున్నారు. మరి ఈ కార్యక్రమంలో ముందుకు వెళుతూ ఉండగా మరి బైబిల్ గ్రంథం నుంచి లూకాసు వార్త 2:6-14 చదవడానికి మరి లూథరన్ చర్చ్ పాస్టర్ గారు చార్ల్స్ డానియల్ గారు సతీమణి హెప్సిబా గారు త్వరగా వేదిక మీదకి వచ్చినట్లయితే బైబిల్ పఠనం 2:6 లూకాసు వార్త 6:14. ఈ క్రిస్మస్ కొరకు ఏర్పాటు చేయబడిన సువార్తల పాఠము పరిశుద్ధులైన లూకా రాసిన సువార్త 2:6-11 ఇలాగ రాయబడి ఉన్నది. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినంలో నిండెను గనుక తన తొలి చూలు కుమారుని కని పొతిగుడలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఆ దేశంలో కొందరు గొర్రెలు కాపరులు
పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువార్త మానమును నేను మీకు తెలియజేయచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలని చెప్పాను. దేవుడిచ్చిన పరిశుద్ధ వాక్యం దీవించుగా. చదివి వినిపించిన సహోదరి హెప్సిబా గారికి మా వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ఈ శంషగూడ ప్రాంతంలో హౌస్ ఆఫ్ ప్రేయర్కి అధ్యక్షులు అలాగే పెద్దలు సుమారు 50 సంవత్సరాలు దేవుని పరిచర్య గావించినటువంటి దేవుని దాసులు తండ్రి గారు మరి రెవరెండ్ బిషప్ అయ్య గారిని వేదిక మీదకి రావాలని నేను వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఒకసారి అందరూ రెండు చేతులతో చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. వారు ఈ సమయంలో సిలువ సైన మినిస్ట్రీస్ ఫౌండర్ వారు వేదిక మీదకి రావాలని ఆహ్వానిస్తున్నాను. ఈ కార్యక్రమంలో తర్వాత చిన్నపిల్లల కార్యక్రమాలు ఉన్నాయి, వారు సిద్ధపడాలి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రభునేసు క్రీస్తు నామమున కుడి వచ్చిన మీ అందరికి ప్రత్యేక వందనాలు ప్రభు పేరు తెలియపరుస్తూ ఉన్నాను. శంసీ కూడా నివాసులందరికీ అలాగే ఈ ప్రాంతపు పెద్దలకు ఇక్కడ కూడిన వారందరికీ క్రిస్మస్ శుభములు శుభాశీస్సులు వారికి నేను తెలియపరుస్తూ ఉన్నాను. క్రీస్తు యొక్క ఆశీస్సులు, సమాధానము, దీవెనలు, ఆయన శాంతి ఈ ప్రాంతానికి, ప్రాంతంలో నివసించిన మీ అందరికీ కలుగునుగాక. అదే రీతిగా బిషప్ తండ్రి గారైనటువంటి కనక ప్రసాద్ అయ్య తండ్రి గారికి అలాగే బిషప్ అమ్మ గారికి నా ప్రత్యేక వందనాలు ప్రభుపేట వారికి నేను తెలియపరుస్తూ ఉన్నాను. 35 సంవత్సరాలుగా బిషప్ తండ్రి గారితో వారు ప్రిన్సిపల్ ఇన్ఛార్జ్గా ఉన్నప్పటి నుంచి బిషప్గా ఎదిగినంత వరకు ఈరోజు వరకు కూడా చక్కటి సహవాసం, ప్రేమ, అనురాగాలు మేము కలిగి ఉన్నాం. నేను నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులని మరి నేను కోల్పోయినప్పటికీ ఆత్మీయ తల్లిదండ్రులుగా మమ్మల్ని ఎంతో ప్రేమించి ఈ పట్టణంలో మమ్మల్ని ఆదరించి పలుమార్లు మమ్మల్ని దర్శించి అనేకమైన పరిస్థితుల్లో మమ్మల్ని ధైర్యపరిచి బలపరిచేటువంటి బిషప్ తండ్రి గారు, బిషప్పమ్మ గారు అలాగే వారి కుటుంబీకులందరికీ కూడా మరొకసారి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయం నాకు ఇచ్చినటువంటి అధ్యక్షులు వారికి కూడా నా ప్రత్యేక వందనాలు ప్రభు పేరిట వారికి నేను తెలియపరుస్తూ ఉన్నాను. సమయము చాలా కాలాతీతమై ఉన్నది కనుక ఎక్కువ సమయము కాకుండా తక్కువలోనే వాక్యమా కాకుండా గ్రీటింగ్గా తెలియపరిచి నేను నా సమయాన్ని వారికి అప్పగించాలని ఆశిస్తూ ఉన్నాను. చదవబడినటువంటి లేఖన భాగములు మనం చూసినప్పుడు యూదా బెత్లెహేములో యేసుక్రీస్తు ప్రభువారు జననము యావత్ ప్రపంచానికి తెలిసినటువంటిది నేడు ఇక్కడ మీ అందరికీ కూడా బాగా తెలుసు. అయితే అటు సమయంలో గొర్రెలను కాచుకొని వచ్చినటువంటి గొల్లలకు, ఆ తర్వాత జ్ఞానులకు దేవుని దూత ప్రత్యక్షం అవటం మనం చూస్తూ ఉన్నాం. దేవుని దూత ఎప్పుడైతే ప్రత్యక్షమయ్యిందో ఆ గొర్రెలను కాచుకొచ్చిన కాపర్లు వారి జీవితంలో ఎన్నడూ అటువంటి వెలుగును వాళ్ళు చూచి ఉండలేదు. అకస్మాత్తుగా వెలుగు ప్రకాశించినప్పటికీ ఆ వెలుగును చూసి వారు భయపడ్డారు, మిక్కిలి భయపడి ఉన్నారు. దూత చెప్తుంది, యు డోంట్ ఫియర్, మీరు భయపడకండి. ఎందుకో తెలిసిన, మీ కొరకు రక్షకుడు ఉదయించాడు,
ఆయన ప్రభు అయినటువంటి క్రీస్తు ప్రియమైనటువంటి ఈ మైక స్వరం వినుచున్న ప్రియ సహోదరుడా సహోదరి, యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి ఉదయించింది ఒక క్రైస్తవ పక్షంగా కాదు, క్రైస్తవుల పక్షంగా కాదు, ఆయన ప్రపంచానికి రక్షకుడు, ప్రపంచ ప్రజలందరికీ రక్షకుడు. ఆయన ఒక మతానికి ఒక ప్రాంతానికి చెందినటువంటి వాడు కాదు, యావత్ ప్రపంచములకే రక్షకుడిగా ఆయన జన్మించాడు. ఆనాడు అనేకుల్లో భయం ఉంది, నేడు ఇంకా విపరీతమైన భయం ప్రతి ఒక్కరిలో ఉంది, కానీ యేసుని విశ్వసించిన వారిలో భయమును తొలగించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి రక్షకుడిగా ఆయన వచ్చాడు. భయము అనేటువంటిది అపవాదిగా కలిగిస్తూ ఉంటాడు. పాపము భయము ప్రతి ఒక్కరిలో ఉన్నది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన మాట నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదని అపొస్తలుల పౌలు తెలియపరిచిన రీతిగా ఆయన లోకరక్షకుడిగా వచ్చాడు. పాపమును విడిపించడానికి వచ్చాడు. పాపమున చీకట్లో ఉన్నటువంటి వారికి పాప విమోచన కలిగించి ఆయన వెలుగునిచ్చి ఆ నిత్య వెలుగులోనికి నడిపించి ఐ ఆమ్ ద వే, ఐ ఆమ్ ద లైట్ అని అన్నాడు. నేనే మార్గమును సత్యమును జీవమును అయి ఉన్నాను, ఈ లోకానికి వెలుగై ఉన్నానని చెప్పాడు. ఈ లోకానికి వెలుగుగా ఆయన వచ్చాడు, నిజమైన వెలుగుగా వచ్చాడు. కానీ లోకము ఆనాటి నుంచి నేటి వరకు అక్కడ అనేక మంది ఈ నిజమైన వెలుగును గ్రహింపలేకుండా ఉన్నారు. కారణం ఏంటంటే చీకటి, పాపం అనే చీకటి వారికి మనోనేత్రములకు గృఢధర్మ కలిగిస్తూ ఉన్నది. ప్రేమైన సోదరుడ సోదరి, నేడు హౌస్ ఆఫ్ ప్రేయర్ పవర్ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ క్రీస్తు జన్మదిన వేడుకల సందర్భముగా ఈ రోజున చేతులు జోడించి నమస్కరించి మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభు ఒక ప్రాంతానికి ఒక వర్గానికి చెందిన వారు కాదు, ఆయన యావత్ ప్రపంచములకు దేవుడు, యావత్ ప్రపంచములు సృష్టికర్తటువంటి వాడు, యావత్ ప్రపంచాలకి రక్షకుడేటటువంటి వాడు. అయితే గొల్లలు భయపడ్డారు, అప్పటిదాకా భయపడినటువంటి వారు దేవుని దూత భయపడకుని మీకు శుభవర్తమానం తెచ్చానని చెప్పినప్పుడు వాళ్ళు సంతోషించి వాళ్ళు కలిగి ఉన్న దాన్ని తీసుకుని గొర్రెలను తీసుకుని అలాగే కానుకలను తీసుకుని వెళ్ళారు. ఈ రోజున ఏ గొల్ల వాళ్ళనైనా మనం అడిగితే ఏ గొర్రెని కాసుకునే వాళ్ళైనా మనం అడిగితే అంటారు, ఏమయ్యా నీకు భయం ఉందంటే, నాకు భయం లేదు, క్రీస్తు రక్షకుడు నాలో ఉన్నాడు కాబట్టి మాకు ఈ రోజున ఆ రోజున భయం ఉంది, ఈ రోజున మాకు భయం లేదని చెప్పేసి ప్రతి కాపరి చెప్తాడు. ప్రతి గొర్రెలు కాసుకునే కాపరి ఈ రోజున ఆ రోజున భయపడ్డాడు, ఈ రోజున ధైర్యంగా క్రీస్తుని గురించి చెప్పగలుగుతాడు. దేవునికి మహిమ కలుగునిగాక. ఈ రోజున ప్రపంచమంతట్లో కూడా ఎక్కడ చూసిన భయం భయం భయం. కొద్ది దినముల్లో జరిగినటువంటి ఆ సంఘటనలు మనం చూసినప్పుడు ఇప్పటికీ గుండెల్లో ప్రతి ఒక్కరికి భయం ఉన్నది. కానీ ప్రియమైన సంఘమా, ప్రియ సహోదరుడ సహోదరి, యేసుక్రీస్తుని విశ్వసించిన వారిలో భయం ఉండదు, యేసుక్రీస్తుని విశ్వసించిన వారిలో కలవరం ఉండదు. విశ్వసించిన వాడు కలవరపడడు అని వాక్యం చెలవిస్తూ ఉన్నది. యేసుని విశ్వసించినట్లయితే, యేసు రక్షకుడిగా అంగీకరించినట్లయితే నీకు శుభము కలుగుతుంది, అంతేకాదు నీకు ధైర్యము కలుగుతుంది, నీలో కలవరము తొలగిపోతుంది. ఈ రోజులో ఏ వ్యక్తిలో చూసినా, ఏ కుటుంబంలో చూసినా, వ్యక్తిపరంగా చూసినా, కుటుంబపరంగా చూసినా కలవరము కలవరము భయం భయమైనటువంటి కలవరం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఆనాడు వడ్లవాని కుమారుడిగా పుట్టినటువంటి దావీదు వంశంలో పుట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన జననం, ఆయన పుట్టిక మనందరికీ కూడా వెలుగునిస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడకు తండ్రి, సమాధానకు అధిపతుడు, దేవుడని ఆయనకు పేరు ఉంది. ఆయన సమాధానకు అధిపతి, ఈ లోకం ఇచ్చినట్టుగా కాదు, నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా సమాధానం మీకు ఇచ్చుచున్నాను, మీకు రాజ్యము చిత్తపరచి వెళ్ళుచున్నాను, నేను మరలా వస్తాను, మిమ్మల్ని అందరినీ కూడా నేనుండి స్థలమని మీరు నుండిలాగన నా రాజ్యములకు మేము కొనిపోతానని చెప్పేసి వాగ్దానం చేసినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన జననం ఆశ్చర్యము, నిజంగా ఆయన మరణం ఆశ్చర్యము,
ఆయన యొక్క మాటలు ఆశ్చర్యము, ఆయన పుట్టుక మరి ఆశ్చర్యము. అలాంటి ఆశ్చర్యకరమైన దేవుడు అభయమిస్తున్నాడు, అందరికీ కూడా ఆయన సమాధానం ఇస్తానని చెప్తున్నాడు, అందరినీ ధైర్యపరుస్తానని చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇదిగో భయపడకుడి ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చింది శుభవర్తమానం మనకు అందించడానికి, మనకి శుభ సూచనలు ఇవ్వటానికి, మనల్ని విడిపించడానికి, మన వెలుగులు నడిపించడానికి, మనకు రక్షణ ఇవ్వటానికి. పాపములు నశించిపోచినటువంటి మనుష్యులను పాపం నుంచి విమోచించడానికి, ఆయన రక్షించి ఆయన నిత్య రాజ్యంలో చేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఒకటే చెప్తున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమునయ్యున్నాను, నా ద్వారగిన తప్ప ఎవడను దేవుని రాజ్యములకు పరలోక రాజ్యములకు చేరలేడు అని. ఈరోజున యేసుక్రీస్తును మనం విశ్వసించిన వాళ్ళమైతే ఆయన ఒక మతముగా కాకుండా మంచి రక్షకుడిగా మంచి దేవుడిగా మంచి ప్రభువుగా మనం విశ్వసించినట్లయితే పాపం నుంచి విమోచన కలిగిస్తూ ఉన్నాడు, మనల్ని రక్షిస్తూ ఉన్నాడు, రక్షించి నిత్య జీవమునకు నడిపించడానికి నిత్య నరకమైనటువంటి ఆ నరకాగ్ని నుంచి తప్పించి విడిపించి నిత్య జీవమునకు నడిపించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. చాలామంది అనుకుంటారు ఇంతకాలం గడిచిపోయింది, ఇన్ని పనులు చేశాను, ఇన్ని పాపములు చేశాను, ఇంత భయంకర జీవించాను, ఆయన నన్ను అంగీకరిస్తాడా అని. ఆయన ఒక మాట చెప్పాడు లక్క సువార్త 19:10 పాపులను రక్షించడానికి నేను ఈ లోకానికి వచ్చాను, క్రీస్తు యేసుగా వచ్చాను అని చెప్పాడు. ఆయన పాపం విడిచిపెట్టి పవిత్రతలకు వస్తానంటే వెంటనే ఆయన హక్కున చేర్చుకునేటువంటి వాడు, నీ గతాన్ని చూసేటువంటి వాడు కాదు, నీ గతాన్ని చూసి నిన్ను ప్రశ్నించేవాడు కాదు. ప్రజెంట్ ఏదైతే నువ్వు మార్పు చెందుతున్నావో మారుమనసు పొందుతున్నావో ఆయన దేవుడు అంగీకరించావో అదే ఆయన చూస్తాడు. తప్పిపోయిన కుమారుని తండ్రి హక్కున అత్తుకొని చేర్చుకున్నట్టుగా నేడు యేసుక్రీస్తు ప్రభు రక్షకుడని ఎందరైతే ఈ యొక్క క్రిస్మస్ సందర్భముగా యేసుక్రీస్తు జననము సందర్భముగా ఈ జనన మహోత్సవ సందర్భముగా ఎందరైతే యేసుక్రీస్తుని విశ్వసిస్తారో నీలో కలవరము తొలగిపోతుంది, నీలో భయము తొలగిపోతుంది, నీలో వేదన తొలగిపోతుంది, నీలో చింత తొలగిపోతుంది, నీకున్న ఆయాసము ఆవేదన తొలగిపోతుంది. అంతేకాదు ఆయన రక్షకుడని అంగీకరిస్తే నిత్య నరకము నుంచి తప్పించబడుతున్నావు, నిత్యత్వంలోనికి నీవు చేర్చబడుతున్నావు. ఇదే ప్రజలందరికీ కలగబోవు శుభవర్తమానం. ఈ సువార్తను నమ్మినట్లయితే నేడే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయము. ప్రభునందు విశ్వసించు, ప్రభుని రక్షకుడు అంగీకరించు, నిత్యత్వం నువ్వు సంపాదించుకుంటావు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. నేడు లోకరక్షకుడు మనందరి కొరకు జన్మించి ఉన్నాడనే వర్తమానాన్ని సిల్వ సైన్ మినిస్ట్రీస్ స్థాపకులు మరి 3 చర్చిలు బహదూర్పురాలోను, ఐడిపిఎల్లోను, గాంధీనగర్లోను వారు జరిగిస్తూ మరి వారి యొక్క ఇందాక పాట పాడిన వారు వారి యొక్క కుమార్తె కుమారుడు వాళ్ళ యొక్క సంఘం మరి సమయం వారిచ్చి చాలా బిజీలో ఉన్నారు రమ్మని చెప్పగానే మమ్మల్ని గౌరవించి వెంటనే వాళ్ళు రావడం క్లుప్తంగా ఆయన లోకరక్షకుడు అని వర్తమానాన్ని మనకు తెలియపరిచినందుకు. రక్షకుడు అంటే అందరికీ, హాస్పిటల్ ఎంత ఎవరికంటే అందరికీ. ఎందుకు హాస్పిటల్కి వెళ్తే అక్కడ మందులు దొరుకుతాయి, ఇంజెక్షన్లు ఇస్తారు, గుండె ఆగిపోతే నడిపిస్తారు, ఆక్సిజన్ లేకపోతే పెడతారు. హాస్పిటల్ అనేది ఏదో ఒక కులానికి సంబంధించి కాదు, మానవులందరి కొరకు. అలాగే రక్షకుడు అందరి కొరకు. నువ్వు అంగీకరిస్తావా తృణీకరిస్తావా అది నీ ఇష్టం. అంగీకరించిన వారందరికీ పరలోకంలో నిత్య జీవం ఉన్నది, అక్కడ మా ఆయనతో పాటు ఉంటాం. ఈ వర్తమానం ఇచ్చిన మరి పాస్టర్ ఆనంద రాజు గారికి మా యొక్క హృదయపూర్వకమైన వందనాలు. గట్టిగా చప్పట్లు కొట్టి వారిని ఆహ్వానిద్దాం. అందరూ చప్పట్లు కొట్టి శాంతి కుమార్ గారిని ఆహ్వానిద్దాం.
ప్రభునందు ప్రేమైన మరి హౌస్ ఆఫ్ జీసస్ ప్రేయర్ మినిస్ట్రీస్ వారికి నా యొక్క శుభవందనాలు తెలుపుతున్నాను. నేను మరి సిఎస్ఐ చర్చ్ రామ్కోటు వన్ ఆఫ్ ద కమిటీ మెంబర్ను. మరి అక్కడ ఒక 20 రోజుల నుంచి కంటిన్యూ ప్రోగ్రామ్స్ అవుతున్నాయి. ఈరోజు కూడా మా అక్కడ మరి క్యారల్ సింగింగ్ ప్రోగ్రామ్ ఉంది. అది మరి మానుకొని మరి ఎంతో ప్రేమతో మమ్మల్ని ఆహ్వానించినందుకు రావడం జరిగింది. మరి బిషప్ తండ్రి గారికి తల్లిగారికి నా యొక్క వందనాలు తెలియపరుస్తున్నాను. వారికి వారి కుటుంబానికి కూడా నా యొక్క శుభవందనములు. మరి నేను మీ బోధకుని కాదు సేవకుని కాదు కానీ మరి యొక్క ఇంత దూరం వచ్చి మీ గ్రీటింగ్ చెప్పడానికి నన్ను ఆహ్వానించినందుకు వందనాలు చెప్తున్నాను. ఏసే ఎక్కడ పుట్టాడు, ఎక్కడ ఏ ఊరిలో ఏమో పుట్టాడు, ఎవరికి పుట్టాడు, ఎవరికి, వెరీ గుడ్. మరి ఏసాయకు పుట్టినప్పుడు ఎవరెవరు వచ్చారు ఏసాయ మొక్కడానికి, దూతలు ఇంకా గొల్లలు, గొల్లెట్లు వచ్చారు, గొల్లలు ఎలాగొచ్చారు, ఎవరు చెప్పారు నాకు, ఏమో చెప్పింది, నేడు రక్షణ పుట్టి ఉన్నాడు ఏసు అని చెప్పినట్టే. అది కూడా మీకు చెప్పడానికి వచ్చి నేను మరి యొక్క మీరు అందరూ కూడా ఎల్లకాలం దేవుని కొనియాడుతూ ఆయన ఎంత భయపడతలు ఉంటే ఇంతకుముందు అయ్యగారు చెప్పినట్టు మనకి ఎలాంటి భయం ఉండదు. ఏసయ్యను స్వీకరించి ఏసయ్యను మనకు రక్షకుడు పెట్టుకున్నందుకు ఆయన మనకి ఎల్లకాలం రక్షకుడు ఉండడానిక మనందరం కూడా ఆయన అందు భయభక్తులు కలిగి జీవించాలి. మరి యొక్క సమయంలో మీ అందరి యొక్క శుభాభి వందా తెలుపుస్తూ క్రిస్మస్ శుభాకాంక్షలు అందించడానికి వచ్చినాక మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. చాలా క్లుప్తంగా నాకు నేను ప్రసంగికుని కాదు నేను సేవకుని కాదు అంటూనే క్రీస్తుని గూర్చిన శుభాలు మనకు అందించిన శాంతి కుమార్ గారికి హౌస్ ఆఫ్ ప్రేయర్ పక్షాన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. వారిని దేవుడు దీవించును గాక. మళ్ళీ ఎమాన్యుయల్ గారు మరి వారు లెనిన్ గారికి బంధువులు, వారు ఇక్కడ ఉన్నారు. ఒక 2 నిమిషాలు వారు లెనిన్ గారికి మరి బిడ్డనిచ్చినటువంటి మామ. సో మరి మామగారు మామయ్య గారు మనకి ఎలా కావాలో అలా పిలుచుకోవచ్చు. సో ఇప్పుడు ఆయన లెనిన్ గారికి మామయ్య గారు కనుక ఈయన డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తూ ఉన్నారు. ఎంత గొప్ప విషయం అంటే ఉన్నతమైన పదవులలో ఉన్న వారు దేవుని గురించి మాట్లాడితే దేవునికి మహిమ. కాబట్టి వారి ఇక్కడికి వచ్చి 2 నిమిషాలు క్లుప్తంగా మీకు నచ్చిన క్రీస్తు శుభాలు జనాలకు తెలియచేయాలని వారిని ఆహ్వానిస్తున్నాను. అందరు చప్పట్లు కొడదాం ఈసారి, దేవుని మహిమపడదాం. హల్లెలూయా. క్రీస్తు నేడు పుట్టాడు, క్రీస్తు నేడు పుట్టాడు. థాంక్ యూ సార్ ఫర్ బీయింగ్ విత్ అస్, వి ఆర్ వెరీ మచ్ హ్యాపీ. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. మనం ఇప్పుడంతా సంతోషంలో ఉన్నాము. మన యొక్క యేసుక్రీస్తు ప్రభువుల వారి జన్మదినమును జ్ఞాపకం చేసుకొని మనమందరం చాలా సంతోషంగా ఉండవచ్చేస్తున్నాము. నిన్ననే మేము కాజిపేట వెళ్ళి బిషప్ గారు మేము ఓ వివాహంలో పాల్గొని రాత్రి వచ్చాము. ఆ వివాహము చాలా బాగా జరిగింది. అందుకు స్తోత్రం చెల్లిస్తున్నాము ప్రభువా. ఈ యొక్క జన్మదినమును చేసుకొని మేమందరము నీ నామం మయపరచటకు కృపను దయచే నిన్ను అడుగుతున్నాము. దేవదూత ఏమొచ్చినది భయపడకుడి గుళ్ళకు చెప్తున్నారు, భయపడకుడి మీకు ఏమంటారు, నీకు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, మీకే బాగొస్తుంది అది అన్నట్టు. మనకు ఇప్పుడు మనకు క్రిస్మస్ క్రీస్తు జననము జ్ఞాపకం చేసుకొని మనం అందరము సంశోధించి ఉత్సహిస్తున్నాం. మనమందరం కొత్త బట్టలు కట్టుకున్నాము, మంచి భోజనాలు తింటున్నాము, కానీ
ఆత్మతోనూ సత్యంతోనూ దేవుణ్ణి ఆరాధించాలా, అది ప్రాముఖ్యమైంది. ఏమంటారు, మనము దేవుణ్ణి ఆరాధించాలి ఆత్మతోనూ సత్యంతో. తినుబండారాలతో కాదు, కొత్త బట్టలు వేసుకోవడం కాదు, తెలియని వారికి మనము ఇంటింటికి వెళ్ళి యేసు ప్రభు జన్మదినమును మనము చెప్పాలా, ఇంటింటికి పోయి ప్రకటించాల. ఏమంటారు, ఓకే నేను డిప్యూటీ కలెక్టర్గా రిటైర్డ్ అయ్యి కూడా 10 సంవత్సరాలు అవుతుంది, అది ఓకే, అది దేవుని కృపనే. కనుక మనందరము ఈ యొక్క జన్మదినమును జ్ఞాపకం చేసుకొని దేవునికి మయపరచుచు ఆయనకు ఎల్లప్పుడూ స్తోత్రములు చేద్దాం. ఈ యొక్క సమయం ఇచ్చినందుకై మీకు వందనములు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇమ్మాన్యుయేలు గారు, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని మనకి తెలియజేస్తూ క్రిస్మస్ శుభాలు అందించారు. వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించాలని శుభాలు అందించిన వారికి మా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఒక డ్యాన్స్ ఉంది, మనకి హెప్సిబా వాళ్ళ టీం నుంచి వారు రెడీగా ఉన్నారు. వారు వేదిక మీదకి వచ్చినట్లయితే వారు డ్యాన్స్ వచ్చింది క్రిస్మస్ వచ్చింది తెచ్చింది.
రక్షణ తెచ్చింది. నేను చెప్పకుండానే చప్పట్లు కొట్టారంటే మీకు నచ్చిందని నేను అనుకుంటా ఉన్నాను.